నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో వాల్మీకి కమ్యూనిటీ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘం నాయకులు సునీల్ వాల్మీకి ఆధ్వర్యంలో మంత్రి జయరాంను స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి శాలువాలు కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాల్మీకి కులస్తులకు పెద్దపీట వేసి మంత్రి పదవి ఇచ్చారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్ మాత్రమేనని ఆయన కొనియాడారు. వాల్మీకి సంక్షేమ ఫలాలు అవసరాలు తీర్చేందుకు తమ వంతు కృషి చేస్తానని వాల్మీకి సంఘ నాయకులకు మంత్రి జయరాం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి స్టీరింగ్ కమిటీ చైర్మన్ పిక్కెళ్ల రవీంద్రబాబు, వైసీపీ నాయకులు గురువారెడ్డి, వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి అన్న గారి పరిపాలన ఉంది. మనం చూసాం గత 5 సంవత్సరాల్లో వర్షాలు లేక పంటలు పండక పంటలకి గిట్టుబాటు ధర లేక ఆ రోజు కరువు తాండవిల్లిపోయింది ఆ ప్రభుత్వంలో. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనే విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ప్రమాణ స్వీకారం మొదలు నుంచి ఈ రోజు వరకు కూడా వర్షాలు కూడా బ్రహ్మాండమైన వర్షాలు కురిసి వర్షాలు కురిసిన తర్వాత ఆ పంట అలాగే పంట పండి పంటికి గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రైతుని ఆదుకున్న రైతును రాజుగా చేసే ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు అనేది మరొక్కసారి చెప్తున్నా. ఈరోజు చూడాలని ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకి ఆయన పాదయాత్రలో 13 జిల్లాలు తిరిగిన తర్వాత వారి వారి కష్టాలని అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా విధంగా అట్టడుగు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏదో రూపకంగా వాళ్ళని మేలు పైకి తీసుకురావాలని చెప్పేసి 9 నవరత్నాలు పెట్టి ఆ నవరత్నాల ద్వారా అన్ని విధాల అన్ని వర్గాల వారికి అందించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది.